కరోనా సెకండ్ వేవ్ పై సమర్థవంతంగా పోరాడేందుకు గాను విదేశాలు అందిస్తున్న సాయం భారత్ కు చేరుకుంటోంది. సముద్ర సేతు 2 మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వైద్య పరికరాల వంటి వాటిని మోసుకొస్తోంది. సోమవారం నేవీకి చెందిన 3 యుద్ధ నౌకలు 80 టన్నుల ద్రవ ఆక్సిజన్, 4,300 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను భారత తీరాలకు చేర్చాయి. ఇదివరకు విమానాల్లో వచ్చిన ప్రాణవాయువు ఇప్పుడు విదేశాల నుంచి షిప్ లో దిగుమతవుతోంది. దీనికోసం ఆక్సిజన్ సముద్ర సేతు 2 అని నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వేళ విదేశాల నుంచి భారత్ కు April 27 నుంచి May 9 వరకు మొత్తం 8,900 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 5,043 ఆక్సిజన్ సిలిండర్లు సాయంగా అందాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 5న సింగపూర్ లో బయలుదేరిన యుద్ధ నౌక INS ఐరావత్ ఇవాళ విశాఖ తీరం చేరుకుంది. ఆపరేషన్ సముద్ర సేతు 2 లో భాగంగా కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ లో పాల్గొంటున్న 9 నౌకలలో INS ఐరావత్ ఒకటి. ఆపరేషన్ సముద్ర సేతు 2 లో భాగంగా గల్ఫ్, ఆగ్నేయాసియాలోని ఫ్రెండ్లీ దేశాల నుంచి మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు వైద్య పరికరాలను ఐరావత్ తీసుకొచ్చింది. COVID-19 చికిత్సలో ఎదురవుతున్న ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సింగపూర్ UAE ల నుంచి అత్యధిక సామర్థ్యం గల ట్యాంకర్లను కొనుగోలు చేస్తోంది. ఆయా దేశాలతో జరిపిన చర్చలు ఫలించడంతో క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు మన దేశానికి చేరుకుంటున్నాయి.